అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామంలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ఈ విధంగా ప్రతి పేదవాడికి కూడా నేరుగా డబ్బులు సాయం చేయడానికి మన ముఖ్యమంత్రి గారు వడ్డీ రూపంలోనే సుమారు మనందరికీ రావడం జరిగింది. అది కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతైతే ఉందో మీరు ఏ విధంగా నెల నెల కట్టుకుంటా వెళ్ళాలో ఆ విధంగా కట్టుకుంటా వెళ్ళండి, కొత్త రుణాలు కూడా తెచ్చుకోండి, మీకు ఎంతైతే రుణం ఉందో ఆ రుణాన్ని 11/4/2019 అంటే ఎలక్షన్ జరిగే నాటికి ఎంత అప్పు ఉంటే ఆ అప్పుని 4 విడతల్లో ఇస్తామని చెప్పి చెప్పండి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామంది కూడా ఈయన డబ్బులు ఇవ్వాలంటే దీనికి అమెరికా బడ్జెట్ తీసుకొని వచ్చినా దీనికి డబ్బులు ఉండదు, కేవలం ఎలక్షన్లలో కోసం చెప్తున్నాడని చాలామంది కూడా అనుకోవడం జరిగింది. మీలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు ఇది అయ్యేదా పెట్టేదా, ఇంతకుముందు కూడా చంద్రబాబు ఇట్లే చెప్పినాడు, చంద్రబాబు మాటలకి మనం ఎవరు కట్టకోకుండా పోతే బ్యాంకులు వడ్డీతో సహా 2 రూపాయలు వడ్డీతో సహా ముక్కు పెట్టి వసూలు చేస్తున్నారు మన సంఘాలకు అనేది. ఈయన కూడా వచ్చి కేవలం ఎలక్షన్ అప్పుడు మాత్రమే ఈ విధంగా చెప్తా పోతున్నాడు అని చెప్పి మీలో కూడా కొంతమంది అనుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకసారి మోసపోయినారు కాబట్టి అంత త్వరగా నమ్మాలి, అంత సులభం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి